న్యూస్. అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కవి రచయిత సి నారాయణ రెడ్డికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మంత్రి హరీష్ రావు, తనికళ్ల భరణి, శాంతా బయోటిక్ ఎండి వరప్రసాద్ రెడ్డి సినారేకు నివాళులర్పించారు. సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞకు సినారే నిలువుటద్దమని అన్నారు మంత్రి హరీష్ రావు. తెలుగు సాహిత్యంలో మరెవరికీ సాధ్యం కాని ఎత్తులకు ఎదిగారని అన్నారు. నారాయణ రెడ్డి కవి కన్నా ముందు గొప్ప పరిశోధకుడిగా పరిచయమయ్యారని అన్నారు. నారాయణ రెడ్డి గారు తెలుగు జాతి సంపద. రెండోది ఏమిటంటే, దాదాపు ఒక ఇండస్ట్రీకి వెళ్ళక ముందు నుంచి నాకు ఆయన పరిచయం. నేను నాటకాలు వేసేటప్పుడు చీఫ్ గెస్ట్గా చాలాసార్లు వచ్చాడు. అద్భుతమైన వ్యక్తి. ఆయన మాటలు వినడం కోసం వెళుతూ ఉండేవాళ్ళం. కర్పూర వసంతరాయలు, ఎన్నో కావ్యాలు చదువుకున్నాను నేను. అప్పట్లో ఆయన మీద నాలుగు లైన్లు రాసుకున్నాను. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, జొన్న రొట్టె మీద వెన్న పూస పూసినారే, తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారే, ఇంతింతై విశ్వంభరమంత చూసినారే, జ్ఞానపీఠి మీద జానపదములేసినారే, ఆయన ఆత్మకి శాంతి కలుగుగాక. ప్రముఖ కవి రచయిత తెలంగాణ గడ్డ గర్వించదగినటువంటి బిడ్డ సినారే గారు ఈరోజు పరమపదించడం నిజంగా చాలా బాధాకరం. వారు తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికి ఎంతో గౌరవాన్ని వన్నెను తెచ్చినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సి నారాయణ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధను కలిగిస్తూ ఉంది. కానీ వారు వ్యక్తిగా మన మధ్య లేకపోవచ్చు, కానీ వారి రచనలు, వారి కవితలు, వారి పుస్తకాలు, వారి జ్ఞాపకాలు మాత్రం తెలంగాణ ప్రజల మదిలో ఎప్పుడూ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వ పక్షాన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు, వారి గౌరవాన్ని, కీర్తిని నిలబెట్టే విధంగా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకుంటుంది. ఎందుకంటే వారి పట్ల అందరికీ కూడా చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వారి గౌరవానికి తగిన విధంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏదైనా ఒక మంచి నిర్ణయం మేము చర్చించి తీసుకొని అన్ని రకాలుగా వారి గౌరవాన్ని చరిత్రలో చిరస్థాయిలో నిలిచే విధంగా ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది. వారి రచనలే కాదు, వారి వాక్కు కూడా చాలా అద్భుతమైన ప్రక్రియ. రాయగలిగిన వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడగలిగిన వాళ్ళు పాడలేరు. ఆయన చేపట్టిన ప్రక్రియ లేదు, ఆ తెలుగు భాషకు ఆయన చేసినటువంటి సేవలు బహుముఖ్యం. పాట రాసిన, వచనం రాసిన, ఒక గజల్ రాసిన, ఒక ఉపన్యాసం చేసిన, ఆయన ఏదైనా ఒక తన ప్రత్యేక శైలి నిలబెట్టుకున్నారు. వారి వాక్కులు నవపారిజాతాలు, వారి కవితలు రసరమ్య దీపాలు. ఇంత సేవ చేసినటువంటి వ్యక్తి ఒక భాష కోసంగా ఎవరూ లేరు. ఆయన కేవలం కవిగానే కాక ప్రయోక్తగానే కాకుండా ఒక మంచి కార్యనిర్వాహకుడుగా ఆయన యూనివర్సిటీని సమర్థవంతంగా పరిపాలించారు.